హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఏదైతే ఉందో దాంట్లో ఫోర్త్ యూనిటు కార్డేటా వర్గము దీంట్లో పక్షుల గురించి మనము చెప్పుకుంటున్నాము దీంట్లో ముఖ్యమైనటువంటి నాలుగు మార్కుల ప్రశ్న గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాము పక్షులలో ఎగరడానికి ఏర్పడినటువంటి అనుకూలనాలు ఏవి అనేటటువంటిది ప్రశ్న ఇది నాలుగు మార్కులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఒకసారి మరి ఆ అనుకూలనాలు అనేటటువంటివి ఏవో ఒకసారి చూద్దాం ఎందుకంటే పక్షులు అనేటటువంటివి గాలిలో ఎగురుతూ ఉంటాయి అవునా కదా సో ఈ పక్షిలాగా మనం కూడా ఎగరాలి అంటే పక్షికి ఉన్నటువంటి అనుకూలనాలు అనేటటువంటివి మనకు ఉండాలి మనకు లేవు మన వల్ల కాదు మరి ఆ పక్షి ఎలా ఎగురుతుందో ఒకసారి చూద్దాం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు ఒక ఎనిమిది పాయింట్స్ అనేటటువంటి ఉన్నాయి మొత్తమేని ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి శరీర ఆకారము పూర్వాంగాలు చరమాంగాలు అదేవిధంగా దేహము తర్వాత క్విల్ ఈకలు ఊపిరితిత్తులు మరియు వాయుకోశాలు ఇవన్నీ కూడా పక్షులు ఎగరడానికి ఏర్పడినటువంటి అనుకూలనాలు ఒకసారి మనం ఒక్కొక్క దాన్ని వివరంగా చూద్దాం ముందుగా పక్షి యొక్క శరీర ఆకారం చూద్దాం పక్షి యొక్క శరీర ఆకారం సో పక్షి యొక్క శరీర ఆకారం అనేటటువంటిది దీని యొక్క దేహము గాలిలోపల ఎగరడానికి అనుకూలంగా ఉంటుంది ఎలా అంటే దీని యొక్క దేహం అనేటటువంటిది స్ట్రీమ్లైన్డ్ బాడీ ఏంటి స్ట్రీమ్ లైన్డ్ బాడీ అనమాట అంటే శరీరం అనేటటువంటిది కోనాకృతిలో ఉంటుంది కోనాకృతి చూడండి కోణంలాగా కనిపిస్తుంది కదా అంటే కోనాకారంలో ఉంటుంది గమనించండి ఈ యొక్క డయాగ్రామ్ను అంటే తెలుగులో మనం దీన్ని కుదురు ఆకారము అని అంటాం ఒక కోణం మాదిరిగా మనకు ఇది ఇలా కనపడుతుంది కాబట్టి గాలిలో ఎగరడానికి అనుకూలంగా ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ అనమాట లైన్డ్ బాడీ అనమాట కోణాకృతి తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి పూర్వాంగాలు ఏంటి పూర్వాంగాలు సో పూర్వాంగాలు అనేటటువంటివి రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి ఇవన్నీ ఏంటివి ఇవి రెక్కలు సో పూర్వాంగాలు అనేటటువంటివి రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి ఇవి గాలి లోపల ఎగరడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఓకే సో రైట్ దాని తర్వాత మూడవది వచ్చేసి చరమాంగాలు మూడవది ఏంటి చరమాంగాలు సో ఈ యొక్క చరమాంగాలు అనేటటువంటివి ఇవి వీటిని ఏమంటే మనం చరమాంగాలు అని అంటాం ఇవి పెద్దవిగా ఉంటాయి పొడవుగా ఉంటాయి దేహం యొక్క బరువును ఇవి మోస్తూ ఉంటాయి అదేవిధంగా ఆహార సేకరణకు కానీ చెట్ల కొమ్మలను పట్టుకోవడానికి ఈ యొక్క చరమాంగాలు అనేటటువంటివి సహకరిస్తూ ఉంటాయి తర్వాత పక్షి యొక్క దేహం అనేటటువంటిది మొత్తం కూడా ఈకల చేత కప్పబడి ఉంటుంది ఈకలు సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా ఏంటివి ఈకల చేత ఇది కప్పబడి ఉంటుందన్నమాట ఓకే సో దీంట్లో క్విల్ ఈకలు అనేటటువంటివి ఉంటాయి ఈ యొక్క క్విల్ ఈకలు అనేటటువంటివి క్విల్ ఈకలు సో ఈ యొక్క క్విల్ ఈకలు అనేటటువంటివి ఇంటర్లాకింగ్ అమరికను కలిగి ఉంటాయి ఇంటర్ లాకింగ్ అమరికా అంటాం దీన్ని సో చూడండి ఇది క్విల్ ఈక ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది ఇది క్విల్ ఈక అనమాట సో ఈ యొక్క ఈక అనేటటువంటిది దీన్ని గమనించినట్లయితే ఈ సెక్షన్ ఒకసారి చూడండి ఒకదానికొకటి అల్లేసుకొని ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ఈకలు తోక దగ్గర ఎక్కువగా ఉంటాయి ఉండి ఇవి చుక్కాని వలె పనిచేస్తాయి పక్షి గాలిలో ఎగిరేటప్పుడు చుక్కాని వలె అంటే దిశను మార్చుకోవడానికి ఈ యొక్క తోక భాగంలో ఉన్నటువంటి క్విల్ ఈకలు అనేటటువంటివి సహకరిస్తూ ఉంటాయి ఇవి ఈ కళ యొక్క రకాలన్నమాట టైప్స్ అదేవిధంగా ఈ యొక్క పక్షుల లోపల పొడవుగా ఉండేటటువంటి ఎముకలు అనేటటువంటివి ఉంటాయి వీటిని మనము ఏమంటామంటే వాతులాస్తులు అని అంటాం వాతులాస్తులు అంటాం వాతులాస్తులు అంటే ఈ యొక్క ఎముకలన్నీ కూడా గాలి చేత నింపబడి ఉంటాయి సో గాలి చేత నింపబడి ఉంటాయి కాబట్టి పక్షి అనేటటువంటిది గాలి లోపల సులభంగా ఎగరడానికి ఎందుకంటే బరువు అనేటటువంటిది తక్కువగా ఉంటుంది కాబట్టి గాలి లోపల సులభంగా ఎగరడానికి అనుకూలంగా ఈ యొక్క వాతులాస్తులు అనేటటువంటివి ఉంటాయి అదేవిధంగా బాగా అభివృద్ధి చెందినటువంటి ఉడ్డాయక కండరాలు అనేటటువంటివి ఆధునిక ఎగిరే పక్షుల లోపల ఉండటం జరుగుతుంది సో ఈ ఎగిరే పక్షుల్లో ఉడ్డాయక కండరాలు ఉడ్డాయక కండరాలు ఒకటి ఇవి రెండు రకాలు అన్నమాట అల్పోరసి రెండవది మహారసి అని చెప్పేసి రెండు రకాలైనటువంటి ఉడ్డాయక కండరాలు ఉంటాయి ఇవేం చేస్తాయంటే పక్షి రెక్కలు పైకి కిందికి కొట్టుకోవడానికి ఇవి అన్నమాట తర్వాత లంగ్స్ ఊపిరితిత్తులు వచ్చేసి స్పంజికాయుతంగా ఉంటాయి ఈ డయాగ్రామ్ మీరు పరిశీలించండి ఇవి లంగ్స్ అనమాట ఇవి స్పంజికాయుతంగా ఉంటాయి కాబట్టి బరువు అనేటటువంటిది తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వాయుకోశాలు అనేటటువంటివి గాలి చేత నింపబడి ఉంటాయి సో యొక్క వాయు కోశాల విస్తరణను కలిగి ఉండేటటువంటి వాతులాస్తులు అనమాట ఇవి సో ఇది ఉదర వాయుకోశము ఇది పర వాయుకోశము ఇది వచ్చేసి లంగ్స్ ఊపిరితిత్తులు ఇది వచ్చేసి పూర్వ వాయుకోశము జత్రుకాంతర వాయుగోని ఇది వచ్చేసి షబ్దిని దీన్ని సైరింగ్స్ అంటము దీనివల్లనే పక్షులు అరుస్తూ ఉంటాయి ఇది వచ్చేసి వాయునాళము సో ఈ రకంగా పక్షుల లోపల శరీర ఆకారము పూర్వాంగాలు మరియు చరమాంగాలు వాటి యొక్క దేహము అదేవిధంగా క్విల్ ఈకలు ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు వాయు కోశాలు అనేటటువంటివి పక్షి అనేటటువంటిది గాలి లోపల ఎగరడానికి అనువుగా ఉండేటటువంటి అనుకూలనాలను ఏర్పాటు చేయబడి ఉంటాయి కాబట్టి పక్షి అనేటటువంటిది సులభంగా గాలిలో ఎగురుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పక్షుల్ని మనము దివ్యమైనటువంటి సరీసృపాలు అని పేర్కొనడం జరుగుతుంది మరి ఎగిరేటటువంటి పక్షులకు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కాకులు పావురాలు రామచిలుకలు ఓకేనా ఈ రకంగా మనం చూస్తుంటాం కానీ ఓకే ఇవన్నీ కూడా ఎగిరేటటువంటి పక్షులకు మనం ఉదాహరణగా చెప్పవచ్చు సో ఈ రకంగా పక్షులు అనేటటువంటివి గాలి లోపల ఎగరడానికి అనుకూలనాలను ఏర్పాటు చేసుకున్నాయి ఇది మనకు నాలుగు మార్కులకు ఈ యొక్క ప్రశ్న అనేటటువంటిది రావడం జరుగుతుంది జస్ట్ మీరు యొక్క ఎనిమిది లేదా తొమ్మిది పాయింట్స్ రాస్తే మీకు నాలుగు మార్కులు అనేటటువంటిది రావడం జరుగుతుంది తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్